మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. అన్నా అన్నా సార్ ఇక్కడ కూర్చోవచ్చు. కొంచెం మాట్లాడాలండి మీకు. చిన్న విషయం మాట్లాడాలి. చుట్టావా? ఆహా అట్లా అని కాదన్న, కొంచెం మీరు ఏం చేస్తారన్నా? మేమేం చేస్తాను? నీకెందుకు అన్నా? నేను ఒకటి మా ఇంట్లో వచ్చి నన్ను ఉల్లైందన్నా, చచ్చిపోదామని పోతానన్నా. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు. నాకు పిచ్చిలేస్తుంది మందుగా. చేస్తే మాకేందా? మా బాధ మాది కాదు, మా కష్టం మాది కాదు. నీకు పిచ్చి మేం చేస్తాం? కొంచెం మందు పోతారా? మందు పోతారా? పైసలు లేవా అన్న? అట్లానే మీ దగ్గరికి వచ్చి. మా దగ్గర లేవు. నీకు ఎవరు పోయాలి మందు? మాకు మాతో నీకు అవసరం ఏంది? కొంచెం మందు కాలే. కొంచెం పోయిల్లా అన్న. ఏం కాదు అన్న, కొంచెం పోయా అన్న. ప్లీజ్ మంచోడు మా మందు మంది కడతాను. ఏం కాదు మంచోడు కాకుండా. నేను కోసుకున్నా చేయలే కోసుకున్నాండి. నేను ఎంత ఎదవనో నాకే తెలియదు. చెప్తాను నేను కొత్త కదా, పెద్ద విచిత్రం కాదు. ఏం కాదు సచ్చేటోని కోతే లేకుండా మందు సచ్చేటోని అన్న, కోతెక్కు అన్న, చచ్చిపోతా నేను. నేను చచ్చిపోయిన తర్వాత ఏమైంది నీకు అసలు? మా ఇంట్లో మన లవర్ ఏంటిది అంటే మోసం చేసిపోయింది అన్న, లవ్ ఫెయిల్. నాది పిచ్చోడా, లవ్ ఫెయిల్ అయితే చచ్చిపోతా? మనం తాకుండా మాట్లాడాలి. మందు పడుకోదు నువ్వు. మా మంది పడుకోరు అబ్బా అన్న. కొంచెం తాగుతా నేను. మేము తాగుతాంగా నువ్వు చెప్పు. మేము తాగుతాంగా నువ్వు చెప్పు. మళ్ళీ పంచ్ నేను కూడా తాగుతాను ప్లీజ్. మా మందులు మాకే సరిపోదు. మేము టెన్షన్ లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం. మందులో పోసుకొని తాగుతాను. మామూలుగా తాగొచ్చు అన్న. కొంచెం భయ అన్న ప్లీజ్ అన్న. నాకు అది తమ్ముడు నువ్వు బాధలు ఉన్నావు, మళ్ళీ నీకు మందు పోసి. అరే ఏడవకు, ఏం చెప్పు. అరే అరే ఏ తమ్ముడు, ఆ టెన్షన్ నువ్వు టెన్షన్ అవుతాను. కొంచెం మందు వేయ, కొంచెం మందు వేయ అన్న. అదే మంచి లేదా గీదా? అరే పోనీ అన్న, టెన్షన్ తమ్ముడు టెన్షన్ ఉన్నాడు. కొంచెం మందు కావాలి, మందు కావాలి. ఏంటి మమ్మీ ఎవడిడు? అరే కొంచెం పోయి రాదురా పోనీ. కొంచెం పోయి అన్న. మనం బాధలో ఉన్నాం కదా, తమ్ముడు కూడా బాధలో ఉన్నాడు. ఒకరు నీ బాధ నా బాధ, నా బాధ నీ కదా అన్న. ప్లీజ్ అన్న అర్థం. మస్త్ యాక్షన్ చేస్తున్నావురా. అరే కొంచెం పోయి రాదురా. ఏం మళ్ళీ మన పైసలు లేవు కదా? పైసలు లేవు అప్పుడు కాదురా. తమ్ముడు బాధ ఉన్నాడు, పోనీ తాగుదాం. నువ్వు మంచిగా ఉన్నావు అన్న, బాధ అర్థం చేసుకున్నావు. నువ్వు తాగబోతు, ఇంకో తాగబోతునే అర్థం చేసుకుంటాడు. అరే ఏం కాదురా, కొంచెం పోయి రాదురా. నాకు అప్పులు అప్పులు పడ్డాం కదా అన్న, బాధ ఉంది. తమ్ముడు బాగుంది కదా. పిత్తినావా? పిత్తినావా వాసన అవుతుంది. వాడు పిత్తలే మౌతంతే, ఇంక అక్కడ నుంచి వస్తాను. పిత్తినట్టున్నావు. ఏదో తేడాగా ఉంది. నీకు మందు పోయమంటాను, నా మీద షటర్లు ఇస్తాను. సచ్చిపోయా? నువ్వు పట్టుకోవద్దు. నువ్వు పట్టుకున్న మంచిగుండదు. నేను అసలే బీపీ రంజు పడుకుంది. మస్తు ఘోరంగా ఉంటుంది తెలుసా? తమ్ముడు మాకు ఇక్కడ పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నది. నువ్వు ఇట్లా అడిగావు అనుకో, మా వాళ్ళు పోరగాళ్ళు వస్తారు. మరి ఎట్టుంటే అట్టుంటది. ఏం కాదు సచ్చిపోయి చంపుతారా అన్న, సంపూర్ణ అన్న. మాకు షటర్లు అయ్యాకు ఎట్టుందంటే నువ్వు నువ్వు అడిగినావు. నీకు బాగున్నది, తాగుతే తాగు, పోస్తాడు కొంచెం. అంతేగాని తిన్నా అన్న నేను. అంతేగాని గుడిగాడ ప్రసాదం పెడతా తిన్నా. లాస్ట్ దేవుని మొక్కినా ఇక సత్తానా ఏడవాకు. ఎందుకు ఏడతానో? నేను ఉన్నాను కదా, నేను ఏదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. నీకు మేము ఉన్నాం, ఎందుకు బాధపడతాను? అమ్మాయిని ప్రేమించిన అన్న. మొన్న పోయిన సంవత్సరం దీపావళి పండుగ రోజు నేను బండి మీద పోతా ఉంటే ఒక ఆమె చిచ్చుబుడ్డి వెలిగిస్తా ఉంది. ఆమెను చూసి లవ్ చేసిన కాళ్ళ బడ్డీకే ఇట్లా ఎలిగిస్తా ఉంది. ఫస్ట్ కాళ్ళ పడి, తర్వాత నడమపడి, ముఖమపడు. తమ్ముడు ప్రేమించు కాబట్టి ముఖం చూసినా కాళ్ళు చూసినా అర్థం చేసుకుంటాను అన్నాను. నచ్చిందిరా, నువ్వు ఏం చుట్టేది అవసరం ఏంది? మనసుకు నచ్చింది ప్రేమించిండు. అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అద్దన్నారని వాటర్ మందు కావాలి. మందు ఓపిస్తా, నేను ఓపిస్తా. కానీ పడకు మందు భాష చూపిస్తాను. కంగారు పడకు, అప్పు వచ్చి ఓపిస్తా నీకు. నాదే పైసలు లేవు, అప్పు వచ్చి ఓపిస్తా నీకు. నీకోసం నువ్వు చెప్పు. థ్యాంక్స్ అన్నాను మంజు. మమ్మల్ని ఏడిపోద్దు. మా బాబా చెప్తాను, చెప్తాను.
అని ఫీల్ అవుతాడు. నీ మందు పోయాలి కదా, పోస్తాడు. సరే ఏంది కాక అప్పుడు మందు పోద్దామా? మందు పోద్దాం. తమ ఫస్ట్ బాగా స్టోరీ చెప్పా. సరే దీపావళి చిచ్చు పుట్టిదాకా వెంటల్ నా కొడుకు నేను పిచ్చి బాగా ముదిరిపోయింది. తమ్ముడు బాధ కావాలి నాకు. ఫస్ట్ చుచ్చిపిడి దాకా వచ్చి మందు పోతా తమ్ముడు. వేరే స్టోరీ చెప్పిక మా అవును చెప్పు. మందు పోస్తా, మంది ఇక్కడ ఉంది పోతా. ఇక కాలేజీలో చూసిన అన్న, మళ్ళీ లవ్ చేసిన అన్న. లవ్ చేసిన అయిపోయింది. పూరి తింటావా? అద్దా అన్న. అద్దా తమ్ముడు తినడు. కారణం వస్తుందా? తమ్ముడు తినడు. మూడోళ్ళు అన్న తమ్ముడు అన్నది అర్థమవుతా నాకు. కరెక్ట్ అయి చెప్తాను అన్న. నీకు అర్థమైతే ఎట్లా తెలుసా నీకు? మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది బై. నేను పను తమ్ముడు, నీ కళ్ళు చూస్తే అర్థమవుతుంది బై. కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఘోరంగా ఏడుతున్నావు, చచ్చిపోతా అంటుంటే ఇంక నువ్వు ఫుడ్ ఎడ తింటావు. నువ్వు చెప్పు ఫస్ట్ చెప్పు నాకు చెప్పు. అయితే ఇక ఆమె వాళ్ళ ఇంట్లో తెలిసిందన్న, వాళ్ళ అన్న నాతో నొల్లి పెట్టుకున్నాడు. నాతో నొల్లి పెట్టుకున్నాడు, మా చెల్లెని లవ్ చేద్దాది అని చెప్పిండు. నొల్లి పెట్టుకుంటే వాళ్ళ అన్నను కొట్టేసిన. కొట్టిన అయిపోయింది. మళ్ళా ఇక కథం నా మీదకి మొత్తం రివర్స్ అయింది. అమ్మాయి నువ్వు నన్ను చేయొద్దు నా అని వదిలేసిపోయింది. నన్ను ఫోన్ మాట్లాడతలేదు, డిలీట్ చేసింది, నెంబర్ బ్లాక్ చేసింది. బ్లాక్ చేసింది. ఇప్పుడు ఊర్లు అందరూ అంతే. ఫోన్ రాలన్నదా? వాళ్ళ అన్న అన్నను కూడా ఎట్లుంటుంది అన్నున్నాడా? అరే అన్నను కూడా దూరుకుంటారు బాబాయ్. చంపేస్తావాన్ని, చంపేస్తావాన్ని, నేను చంపేస్తావాన్ని. ఇప్పుడు ఎంత ప్రేమించు నాకు చేస్తున్నా నా తమ్ముడు. నేను మోసపోయినా, నేను ప్రేమించిన నేనే తేడాగానంటే నువ్వు నాకంటే తేడాగా ప్లీజ్ అనుకున్నాం. పోస్తానా కదా, మాడిచ్చినా కదా తమ్ముడికి మాడిచ్చండి. నాకు సిగరెట్ పొగ పడదు అన్న. సిగరెట్ ఇటు తమ్ముడు పడినప్పుడు నువ్వు సిగరెట్ తాగకూడదు. తమ్ముడికి మందు కావాలన్నాడు. తమ్ముడు చిన్నప్పుడు కానీ మందు అలవాటు ఉందా? పాలు అలవాటు ఉన్నాయా? నేను మొన్ననే నిన్ను జన్మనియోగానే తల్లి పాలిచ్చింది, అలవాటు చేసుకోండి. తర్వాత మందు అలవాటు చేసుకున్నావు, ఇప్పుడు సిగరెట్ అలవాటు చేసుకో. దీంట్లో నీ తల్లిదండ్రులు సపోర్ట్ నీకున్నారా వాళ్ళకున్నారా? మా తల్లిదండ్రులకు ఏం తెలియదు. వాళ్ళకి ఏం తెలియదా? ఏం అప్పుడు ఇంకోటి చెప్పుడు. ఇప్పుడు దాకా మాట్లాడేది ఒకటి, నేను ఇంకోటి మాట్లాడు. తల్లిదండ్రులు మోసం చేసావు నువ్వు. ఎందుకు మోసం చేసావు తల్లిదండ్రులని? వాళ్ళని చెప్పాలి కదా నువ్వు. చచ్చిపోలే, చచ్చిపోతారు. చచ్చిపోతారు ఎందుకంటే కన్నడ కావాళ్ళు. నేను కన్నడ కదా అన్న. మందు పోయా అన్న, మందు పోయా. అరే చందు, మందు పోయి అంటున్నాడు. నీ ముందు చెప్పిన మా ప్రేమతో మేము పోయాలి. నువ్వు అసలు పట్టు. తల్లిదండ్రులు ప్రేమించాలి ఫస్ట్. నాన్న డాడీ ఒక అమ్మాయిని ప్రేమించిన, ఒక అమ్మాయి చూడు అని చెప్పి తల్లిదండ్రులు చెప్పుకోవాలి. వాళ్ళు బాధపడ, తల్లిదండ్రులు బాధపడకూడదు. ఎప్పుడు నువ్వు గమనించుకో, వాళ్ళ కడుపులో మనం పుడతాం. పుట్టినప్పుడు వాళ్ళని ప్రేమించు, అమ్మాయిని కాదు. అమ్మాయి ఎక్కడ ఉంటుందో, ఎక్కడ పుట్టిందో మనకు తెలియదు. మన అమ్మాయిని ప్రేమించినప్పుడు ఫస్ట్ తల్లిదండ్రులు చెప్పుకో. చెప్పుకున్న తర్వాత వాళ్ళకి సిద్ధమైతేనే నువ్వు అన్ని చేసుకో. సరే, నువ్వు చావడం నీకు ఎందుకు అవసరమైంది? నీకు బతుకుతా నేను. ఇక నువ్వు చావడం నీకు అవసరమా? బతుకుతావా? బతుకుతా కానీ మంద అవుతా, కానీ మంద అవుతా. నువ్వు తాగు, పోస్తా నేను పోస్తా. కానీ తల్లిదండ్రులు ప్రేమించు. అమ్మాయిలొద్దు, అమ్మాయిల వల్ల చాలా మంది ప్రతి దేశంలో కూడా మగాళ్ళే మోసపోతారు. అవునన్న, తల్లిదండ్రులు మోసపోట్లే అనుకున్నారు కదా, అనుకున్నారు కదా వాళ్ళు. మన అమెరికాలో కూడా కన్నారు వాళ్ళు. కన్నప్పుడు కొంచెం చూపాలి, విశ్వాసం విశ్వాసం చూపాలి వాళ్ళకు. నా వెనుక నన్ను నన్ను కన్న తల్లిదండ్రులు ఉన్నారు, దీన్ని ప్రేమిస్తే నా తల్లిదండ్రులు మోసపోతారు అని వాళ్ళు జాలి చూపించు. ఇగో ఇక్కడ సిగరెట్ మచ్చలు చూసినావు? నువ్వు చేస్తావు. ఇగో చూడు, నన్ను కోసుకోరా, కోసుకున్నాడు. అమ్మాయి కోసం మేము కోసుకోవాలి, కోసుకోరా. మేము కోసుకున్నాం, కోసుకోరా. మేము కోసుకున్నాం. మంచి మంచి కట్టుబాట్లు సార్ అవి కాదు. తల్లిదండ్రులు ప్రేమించాలి. తల్లిదండ్రుల గురించి కోసుకున్నావా? మందు కాల్చుకున్నావు? మందు వచ్చాను కదా, నీ గ్లాసులు పోతా మంది. అరే తమ్ముడు అడిగిండ్రా, తమ్ముడు అడిగిండు. తమ్ముడు కష్టాలు ఉన్నాయి. పోయా 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 అబ్బా, కొంచెం మేన, కొంచెం కొంచెం మేన, ఇంకొంచెం మేన ప్లీజ్. ఇప్పుడు తాకూడదు మందు, తర్వాత తాకూడదు మందు. ఇది తాగితే మన మనసులో కాదు. ఇవ్వాలి లాస్ట్. తాగకూడదు తమ్ముడు, చేయి పెట్టకు. నేను చెప్పేది సరే ఆగు. అది గుళ్ళు లేకిన్ మందు నహి సక్తా బతుకునే. వద్దు నీకు, ఎక్కువ వద్దు మందు, వద్దు ఎక్కువ వద్దు. తాగిపోయి తల్లిదండ్రులు పెంచుకో. అమ్మాయిలు వద్దు, మనకు అమ్మాయిలు వద్దు. సరే అన్న, తల్లిదండ్రులు మించిన వాళ్ళు గురువు దైవం ఏమి లేదు. నిమ్మలమ్మాడు తమ్ముడు, ఎందుకు దేవుళ్ళు కలిసి మందు పోతాం. దేవుళ్ళు అన్ని దానాలే కన్నా మందు దానం గొప్పదన్న. ఏం చెప్పేవరా? అరే
నా ఇంట్లో నాకు కావాలని వాళ్ళద్దాను ఇక అది అది బెస్ట్ ఇది ఒక్కటి మనం చెప్పిన నీతి వాక్యం ఆయనకు అర్థమైనాయి మంచిది తమ్ముడు మేము ప్రేమించిన నువ్వేను చచ్చిపోయేది పోరు గురించి పోరని గురించి చచ్చిపోవాలి ఇప్పుడు ఇంకేందా తమ్ముడు వాటర్ పోసుకుంటావా తమ్స పోసుకుంటావు నేను మంద అలవాట్లే అన్న నాకు అద్దు అలవాట్లేదా షాక్ అయ్యావా ఇది తమ్ముడు మరి తమ్ముడు ఏం తమ్ముడు ఇప్పుడు ఇట్లా మాట్లాడేది నువ్వు చేసిన మాటలకి తమ్ముడు మారిపోయిన అన్న మందు మానేసిండు తమ్ముడు ఎందుకు తమ్ముడు అందరు ఇట్లా ఐక్యతగా ఉంటే అంటే మమ్మల్ని బాగా అవుతావు కూడా నువ్వు ఏం తమ్ముడు ఏ లేదు కాక నువ్వు చెప్పిన మాటలకే మారి నువ్వు తాగాలా బంధు తాకవ సత్త మరి కొంచెం నువ్వు తాగా సారీ సారీ అన్న ఇది ఒక చిన్న వీడియో తీస్తాను ప్రాంక్ వీడియో ఇది తనా ప్రాంక్ అంటే బాగా అవుతావు మమ్మల్ని అట్లా అని కాదు అన్న కాదు మమ్మల్ని బాగా అవుతాను ఇప్పుడు నువ్వు ప్రాంక్ వీడియో తనా మమ్మల్ని బాగా అవుతావు ఏ ఇక్కడ ఎక్కడ ప్రాంక్ వీడియో ఇక్కడ కెమెరా అరే అరే అట్లాని కాదన్నా చిన్న వీడియో చెప్పానా పూర్తి చెప్పు తమ్ముడు కాకా ఆగు చెప్తురుగా చెప్పని తమ్ముడు ఇంట్రెస్ట్ చెప్తాడు నవ్వుకోనికి పది మంది చూసి నవ్వుకోనికి ఇట్లా ఉంటారు సరే తమ్ముడు సారీ సారీ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మరి వరంగల్ చౌరస్తా ఛానల్ దాన్ని లైక్ ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ హాయ్ గైస్ వీడియో చూసి కదా మీకు అందరికీ నచ్చింది అనుకుంటానా అయితే ఏంటిదంటే సారీ అన్న చాలామంది ఏంటిదంటే అమ్మాయి మోసం చేసిందని బాగా తాగుడు కలవాడు పడి బాగా తాగి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారు అందుకని ఒక చిన్న వీడియో తీద్దామని మీరు ఎప్పుడు ఇట్లా చాలామంది చేస్తారు మీకు ఇప్పుడు మీకు వీడియో ఏమన్నా ఫీల్ అయ్యలా అన్న మీరు ఇట్లా వీడియో నువ్వు నిజంగా ఏడుస్తున్నావు అని చెప్పి మాకే బాధ అనిపించి అసలు నేను చెప్పి అంత సీరియస్ అని మనిషి నేనే ఏడ్చేద్దామని చెప్పి నాకే అసలు ఏడిపోయి కన్ను కూడా ఎర్రగా ఏకంగా మా బాబాయ్ మీ అసలు నువ్వు అన్న మాటకి వెళ్ళిపోయి వాళ్ళ బ్రదర్ని కొట్టేద్దాం చేసేద్దాం అని చెప్పి ఆయన అనుకున్నాడు కానీ లాస్ట్ మీరు ఒక ప్రాంక్ వీడియో అని చెప్పిన తర్వాత అసలు మేము కూడా ఎక్సైట్ అయిపోయాం చాలా బాగుంది బ్రో ఇలాంటివి చాలా చేయండి జనాభాకి మెసేజ్ ఇవ్వండి అండ్ మీరు చేసిన దానికి అందరికి నమస్తే థ్యాంక్ యూ సో మచ్ అన్న బాబాయ్ మాట్లాడు సార్ చెప్పానా నువ్వు కూడా చెప్పు ఎట్లా అనిపించింది నాకు నువ్వు అయితే మొత్తం వేరే ఫైర్ అయినావు కదా చాలా వరకు అనిపించింది మొత్తం కావు చాలా బాధ పెట్టింది ఎందుకంటే అమ్మాయి దగ్గర నువ్వు చనిపోవడం తప్పు వీడియో వరకే అన్న నేను నిజంగా వీడియో వరకు కావచ్చు నువ్వు అట్లా మాకు ఫ్రాంక్ చేయొచ్చు నువ్వు ధర్మంగా నడవచ్చు కానీ మా వరకు అయితే మాత్రం అమ్మాయి కోసం నువ్వు చనిపోకూడదు అంతే తల్లిదండ్రులు ఫస్ట్ వాళ్ళు అంతే వాళ్ళ ప్రేమించిన తర్వాత నువ్వు అమ్మాయి ప్రేమించు అంతే అంతేగాని తల్లి తల్లిని మోసం చేసి అమ్మాయిని ప్రేమించుకో అమ్మాయి వాళ్ళ నువ్వు చనిపోతే తల్లిదండ్రులు ఏమవుతారు అది ఆలోచించి తల్లిదండ్రులు ఎవరు కూడా లేదన్న లేకపోయినా పర్లేదు కానీ నువ్వు మాత్రం తల్లిదండ్రులు ప్రేమించు అంతే వాళ్ళే ఫస్ట్ ఫ్రాంక్ థ్యాంక్ యూ అన్న బాయ్ ఓకే